నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నిత్య జీవితాన్ని దుర్భరం చేసి దైనందిన పనుల్ని అతి కష్టమైన వ్యవహారాలుగా మార్చే మోకీలు లిగమెంట్ల గాయాలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. బస్సు ఎక్కుతూ జారి పడ్డప్పుడో, పరిగెడుతూ కింద పడ్డప్పుడో, డాన్స్ చేస్తూ తూలి పడ్డప్పుడు, ఏవైనా ఆటలాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్ళలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని మనం చాలా సందర్భాల్లో వాటిని అంతగా పట్టించుకోం కూడా. అయితే చిన్న దెబ్బలే కావచ్చు, కానీ ఒక్కోసారి మోకీలు లోపల లిగమెంట్లకు గాయాలై అవి క్రమంగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు మోకీలు ముందుకు కదిలిపోవడం, కీలు బిర్ర బిగిసికిపోవడం, మోకాలు ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వేధించడం వంటి సమస్యలు వచ్చి పడతాయి. మోకీలు లిగమెంట్లకు సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కదలిక ఇదే మనిషి ఉనికి. కదలిక లేని జీవితాన్ని కనీసం ఊహించనైనా ఊహించలేం. కదలిక అన్నది మనిషి జీవితంలో అంతర్భాగం. కదలికలకు ఆధారం ఎముకలు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలు అని చెప్పవచ్చు. అయితే లిగమెంట్ల గురించే చాలామందికి పెద్దగా తెలియదు. ఎముకలు, కీళ్లను దృఢంగా పట్టి ఉంచేవే లిగమెంట్లు. ముఖ్యంగా ఇవి మోకీళ్లు జారిపోకుండా తాళ్లలాగా పట్టి ఉంచుతాయి. ఈ లిగమెంట్లకుండే స్థితిస్థాపక గుణం వల్లే ఎముకలు, కీళ్లు రక్షింపబడతాయి. ఈ లిగమెంట్లు మోకీలుకు ముందు, వెనక, పక్క భాగాల్లో ఉంటాయి. వీటినే మనం వరుసగా యాంటీరియర్, పోస్టీరియర్, కొల్లేటరల్ లిగమెంట్స్ అని పిలుస్తాం. నీ జాయింట్ ఒరిజినల్గా లోపల ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు ఈ మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకునేటట్టయితే ఈ ముందు రోప్ లాగా ఒకటి లోపల కనపడుతుంది. ఇది టిబియా నుంచి అంటే లెగ్ బోన్ నుంచి థై బోన్కి ఒకటి అటాచ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా వెనక భాగంలో ఉండే ఒక రోప్ లాగా ఇది మీకు కనపడుతుంది. ఇది కాకుండా లోపల వైపు మీడియల్ కొల్లేటర్ లిగమెంటు, బయట వైపు ఉండే లేటర్ కొల్లేటర్ లిగమెంటు, ఈ నాలుగు లిగమెంట్స్ని మనం ఏమంటామంటే నాలుగు రోప్ లైక్ స్ట్రక్చర్స్ని ఇన్నీ లిగమెంట్స్ అంటారండి. వీటి యొక్క ఉదాహరణకి ఫ్రంట్ ఉండేదాన్ని యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ అని, బ్యాక్ ఉండేదాన్ని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, ఈ లోపల ఉండేదాన్ని మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ అని, ఈ బయట ఉండేదాన్ని లేటరల్ కొల్లేటర్ లిగమెంట్ అని, ఇలాగా నాలుగు లిగమెంట్లు ఉంటాయి. ఈ నాలుగు లిగమెంట్లు ఏం చేస్తాయంటే ఈ థై బోన్ని, లెగ్ బోన్ని అంటే టిబియాని, ఫీమర్ని కలిపి పట్టి ఉంచుతాయి. ఇవి ఏ కారణం వల్లైనా కనుక ఈ లిగమెంట్స్లో ఒకటి కానీ, రెండు కానీ, లేకపోతే మూడు కానీ, నాలుగు కానీ తెగినప్పుడు ఈ యొక్క ఇంటిగ్రిటీ, నీ జాయింట్ యొక్క ఇంటిగ్రిటీ కోల్పోయి నీ జాయింట్ ముందుకి వెనక్కి కదలటం కానీ, సైడ్కి సైడ్కి కదలటం కానీ ఇలా జరుగుతూ ఉంటుందండి. నీ లిగమెంట్ ఇంజరీస్ అనేక రకాల కారణాల వల్ల తెగుతాయండి. సాధారణంగా జరిగేవి స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే ఆటలు ఆడుకునేటప్పుడు జరిగేవి. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీళ్ళలో జరిగేవి స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్. ఇందులో కామన్గా జరిగేది ఏమంటే ఇందాక నేను చెప్పినట్టు యాంట్రి క్రూషియేట్ లిగమెంటు, మిడిల్ కొల్లేటర్ లిగమెంటు, లోపలుండే కుషన్స్ ఇవి తెగుతాయి. ఇవి తెగినప్పటికి ఏమవుతుందంటే ఆడుతున్న అథ్లెట్ కానీ లేకపోతే గేమ్లో ఉన్న ప్లేయర్ కానీ సడన్గా మోకాలు దెబ్బ తగిలి ఫీల్డ్లో పడిపోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా జరిగేది. వేరే కామన్ పాపులేషన్లో అంటే మన డే టు డే జనరల్ పాపులేషన్లో జరిగేది ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రన్నింగ్ బస్ క్యాచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు పొరపాటున స్టెప్ మిస్ అయినప్పుడు కానీ, లేకపోతే రన్నింగ్ బస్ దిగుతున్నప్పుడు వచ్చే డెసిలరేషన్ ఇంజరీస్ వల్ల కానీ ఈ లిగమెంట్ ఇంజరీస్ జరుగుతాయి. ఇవి కాకుండా హై డిమాండ్ పాపులేషన్స్ ఉంటారు, లైక్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే మిలిటరీ పీపుల్ కానీ, వీళ్లలో కూడా ఈ లిగమెంట్ ఇంజరీస్ జరుగుతాయి. లిగమెంట్లు ఎముకల, కీళ్ల కదలికల రేంజ్కి సాయపడేవే లిగమెంట్లు. కొలాజెన్ అనే ప్రోటీన్ ఆధారంగా ఈ లిగమెంట్లు తయారవుతాయి. ఈ లిగమెంట్లలో 90% అత్యంత పటుత్వం కలిగిన టైప్ 1 కొలాజెన్, 9% సాధారణ పటుత్వం కలిగిన టైప్ 3 కొలాజెన్లు ఉంటాయి. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, రన్నింగ్లో కింద పడ్డప్పుడు, డ్యాన్స్ చేస్తూ పడిపోయినప్పుడు,
పోలీస్ కానిస్టేబుల్ మాదిరిగా ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నప్పుడు పొరపాటున తూలిపడ్డప్పుడు ఆటలాడుతూ కిందపడ్డప్పుడు లిగమెంట్స్ దెబ్బతింటాయి. లిగమెంట్ గాయాలైనప్పుడు మోకీలు బిర్ర బిగుసుకుపోతుంది, జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఏ స్థానంలో లిగమెంట్ దెబ్బతింటుందో ఆ భాగంలో భరించలేనంతగా నొప్పుంటుంది. సాధారణంగా మోకీలు ముందు భాగం అంటే యాంటీరియర్ లిగమెంట్ ACL-కు ఎక్కువగా గాయాలవుతుంటాయి. ఫస్ట్ కనపడే సింప్టమ్ ఏంటంటే మోకాలు వాచిపోతున్నాయి, దాన్ని నీ ఫ్యూజన్, నీ హీమార్థ్రోసిస్ అంటారు. దీన్ని అక్యూట్ నీ ఇంజరీస్లో జరుగుతుంది. దెబ్బ తగిలిన మోకాలు వాచిపోవటము, దెబ్బ తగిలిన మోకాలు యొక్క వాడలేకపోవటము, తర్వాత విపరీతంగా నొప్పి చేయటము, ఇది జరుగుతుంది. తర్వాత ఈ నీ లిగమెంట్ ఇంజరీస్ అక్యూట్ సిచ్యువేషన్ దాటిన తర్వాత దాన్ని కనుక ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేసి కొన్నాళ్ళపాటు జాగ్రత్త అలానే తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే నీ ఇన్స్టెబిలిటీ సింప్టమ్స్ డెవలప్ అవుతాయి. నీ ఇన్స్టెబిలిటీ ఒకటి, నీ లాకింగ్ ఒకటి. ఈ రెండింటి యొక్క అర్థాలు ఏంటి? నీ ఇన్స్టెబిలిటీ అంటే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఈ యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ తగినప్పుడు ఇందాక చెప్పినట్టు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి ఇలాగా మోకాలు ముందుకి వెనక్కి జరిగిపోయి మనిషి పడిపోయే సింప్టమ్స్ డెవలప్ అవుతుందండి. ఈ మనిషి పడిపోతాను అనే సింప్టమ్స్ డెవలప్ అవటాన్ని నీ ఇన్స్టెబిలిటీ అంటారు. అలానే ఈ మోకాలు లోపల ఉన్న కుషన్ లాంటిది తెగిపోయి జాయింట్లకు అడ్డం పడుతుంది. గబగబా పరిగెత్తుంటారు, గబగబా నడుస్తుంటారు. నడుస్తున్నప్పుడు సడన్గా లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు నీ కదలదు, ఇంకా ఆ పొజిషన్లో అలా ఉండిపోతుంది. ఈ లాకింగ్ ఎపిసోడ్స్ అంటారు. ఇలా రిపీటెడ్గా నీ ఇన్స్టెబిలిటీ ఒకటి, నీ లాకింగ్ ఒకటి, ఈ రెండు చాలా సాధారణంగా చూసేది నీ లిగమెంట్ ఇంజరీస్లో, క్రానిక్ ఇంజరీస్లో చూస్తాము. ఇది కాకుండా పీసీఎల్ లిగమెంట్ తగినప్పుడు ఏమవుతుందంటే మోకాల యొక్క బయోమెకానిక్స్ని దెబ్బతిని ఈ మోచిప్ప ఈ థైబోన్కి రాసుకొని విపరీతంగా యాంటీరియర్ నీ పెయిన్, నీ జాయింట్ ఫ్రంట్ పోర్షన్లో విపరీతంగా నొప్పి చేయటం మొదలు పెడుతుందండి. ఈ రకంగా అక్యూట్ ఇంజరీస్లో కాలు వాచిపోవటము, కాలు వాడలేకపోవటము, మోకాలు నొప్పి చేయటము ఉంటుంది. క్రానిక్ ఇంజరీస్లో ఇన్స్టెబిలిటీ ఎపిసోడ్స్, కాలు వాడలేకపోవటము, పడిపోతానన్న భయం కలగటము, కాన్ఫిడెంట్గా మెట్లు ఎక్కలేకపోవటము, మెట్లు దిగలేకపోవటము, మోకాలు పట్టుకుపోవటము, ఇలాంటి సింప్టమ్స్ క్రానిక్ ఇంజరీస్లో చూస్తూ ఉంటాము.